सीताराम नायक गारू गुड ईवनिंग सर। गुड ईवनिंग। कांग्रेस पार्टी रेज प्रश्न तेलंगाना राष्ट्रम एर्पाटु कावडानिकी मुंदु भूमुल अम्मद्दु अंटू चाला पेद्द आंदोलन चेशामु। भूमुल तेलंगाणा प्रजलकु संबंधिंचिन भूमुलु ఎవరికి పడితే వాళ్ళకి కట్టబెట్టేస్తే ఎలా అని ఆందోళన చేశాము। ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తోంది కూడా అదే అనే ఒక విమర్శ అధికార పార్టీపై చేస్తున్నారు। ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళకు మీకందరికీ నమస్కారాలు। కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చెప్పాలి, వాళ్ళు ఏమన్నా అమ్మిరా లేదా ఇప్పటివరకు ఒక గుంట భూమి రాష్ట్రంలో అమ్మిరా లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని లీజులకు ఇచ్చిండ్రు, ఎన్ని దారాదత్తం చేసిరు, ఎన్ని అన్యక్రాంతమైనయో అది చెప్తే వాళ్ళు అడిగిన దానికి మనం ఏమైనా సమాధానం చెప్పవచ్చు। కానీ వాళ్ళు చేసినవి ఒక లెక్క లేదు, లెక్క లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది। అది జరిగిందని నేను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణలో భూములు అన్ని అమ్మేయాలి అమ్మమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమటువంటి డిసిషన్ ఏం తీసుకోలేదు। ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కొరకు ఎక్కడన్నా భూములు నిరుపయోగంగా ఉండి అనేక సంవత్సరాల పడి ఉంటే ఇప్పుడు భూముల ధరలు ఒక తారస్థాయికి చేరిపోయినాయి, కోట్లలో ఎకరాల కోట్లు దాటిపోయినటువంటి రేట్లు మనం గమనిస్తూనే ఉన్నాం। ఆ దృష్టితోనే మన ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా అటువంటి వెసులుబాటు ఉంటే కొంత చేసి జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు చేస్తా ఉన్నారు, దేశం గర్వించదగంగా ఈ రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి గారు కొంత చేస్తా ఉన్నారు, అందులో భాగంగా తప్ప అదేమైనా ప్రభుత్వం లేదా మంత్రులు అమ్ముకొని వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకునేది కాదు కదా। గతంలో అమ్మిన వాళ్ళు కూడా సొంత ప్రయోజనాల కోసం కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాలే కదా చెప్పేది। అటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా నేను, అటువంటి వాళ్ళు మళ్ళీ ఇవాళ అవకాశం ఎందుకు ఇచ్చి ఈ ప్రభుత్వమే చేస్తుంది అంటున్నారు, వాళ్ళు ఒకటి 10 రెట్లు చేసి ఒక నిమిషం దయాకర్ గారు ఉన్నారు।